కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా ప్రజా దర్బార్కు బీజేపీ టీఆర్ఎస్ పిలుపునిచ్చే మున్సిపల్ కార్యాలయం దగ్గరకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ముఖ్య నేతలు సహా 100 మందికి పైగా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటే పరిస్థితి ఉండటంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ తలపెట్టిన ప్రజా దర్బార్ కు పోటీగా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో భాగంగా పోలీసులు కామారెడ్డిలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. మున్సిపాలిటీకి వచ్చిన నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీకి చేరుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరుగుతుంది. ఇప్పటికే కొద్ది మందిని అరెస్ట్ చేశారు. ఇటు మున్సిపాలిటీకి వచ్చే ఉద్యోగులు కూడా ఐడెంటిటీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. చూడొచ్చు మనం ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రజా దర్బార్కు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రజా దర్బార్ నిర్వహించి తీరుతామని ఇటు టీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలను అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమంది వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్ట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మున్సిపాలిటీలో జరిగిన భూ కబ్జాలు ఇతర ఆరోపణలపై బీజేపీ ప్రజా దర్బార్కు పిలుపునిచ్చింది. ఆ ప్రజా దర్బార్కు పిలుపులో భాగంగా ఇటు టీఆర్ఎస్ నాయకులు కూడా పోటీగా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీకి చేరుకున్నారు. చూడవచ్చు చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికార పార్టీ నాయకుల్ని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడే తరలిస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా పోటీగా భారీ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. చూడవచ్చు బీజేపీ టీఆర్ఎస్ మధ్యన గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. చాలా మందిని అరెస్ట్ చేశారు. లోపలికి అనుమతి లేదని ముందుగానే ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వారం రోజులుగా వివాదం నడుస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇవాళ తలపెట్టిన ప్రజా దర్బార్ ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారని ఏదైతే ఇచ్చిన సమయంకు మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మేము ఇక్కడ హాజరైనాం. దమ్ముంటే రమణారెడ్డి ఇప్పటికి కూడా నీ కౌన్సిలర్లు అవినీతి నిరూపిస్తా, నీ అవినీతి నిరూపిస్తా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇచ్చిన సమయంకు గడువుకు మేము మున్సిపల్ దగ్గర హాజరైనాం. పోలీసు వాళ్ళు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అయినా నీ అన్యాయాల్ని నీ అవినీతిని తప్పకుండా ప్రజాక్షేత్రంలో అవినీతిని బయట పెడతాం. బీజేపీ నాయకులు చేస్తున్న అవినీతిని అయితే బయట పెడతాం. బీజేపీ నాయకులు కూడా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్తున్నారు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్ తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా. కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా ప్రజా దర్బార్కు బీజేపీ టీఆర్ఎస్ పిలుపునిచ్చాయి. మున్సిపల్ కార్యాలయం దగ్గరకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ముఖ్య నేతలు సహా 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా ప్రజా దర్బార్కు బీజేపీ టీఆర్ఎస్ పిలుపునిచ్చాయి. మున్సిపల్ కార్యాలయం దగ్గరకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.
అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ముఖ్య నేతలు సహా 100 మందికి పైగా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా ప్రజాదర్బారుకు బీజేపీ టీఆర్ఎస్ పిలుపునిచ్చాయి. మున్సిపల్ కార్యాలయం దగ్గరకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ముఖ్య నేతలు సహా 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వెంచర్ భూములతో మొదలైన వివాదం వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరంటే మీరే అంటూ బీజేపీ టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని, బాధితులు మున్సిపల్ ఆఫీసుకు రావాలని కోరారు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. దీనికి కౌంటర్గా టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు.